ఇంకా సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుందండి? ఇంకా సింహరాశి వారికి లోన్స్ లాంటివి అప్లై చేశారంటే 100% వస్తాయి వీళ్ళకి. బిజినెస్ లో 100 అసలు డౌట్ అక్కర్లేదండి, వీళ్ళ గ్యారంటీగా వస్తాయి. రెండో విషయం ఏంటి అనంటే, ఇక్కడ కొంత గవర్నమెంట్ పరంగా వీళ్ళు కూడా లిటిగేషన్స్ కోర్టు కేసులు ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఇవన్నీ కూడా అడ్వకేట్స్ని వాళ్ళని కలిసేందుకు అవకాశాలు బాగా ఉంటాయన్నమాట. అంటే ఏంటంటే, మనం ఏదైతే పోస్ట్ మనకు వద్దు అని అనుకుంటామో అవన్నీ కూడా ఇక్కడ వీళ్ళకి వస్తూ ఉంటాయన్నమాట. నాకు శత్రువులు వద్దు, మనకి శత్రువులే ఉంటారు అలా అనమాట. అందుకని ఏంటంటే, కొంచెం జాగ్రత్తగా ఉన్నారనుకోండి, వాళ్ళ పరిస్థితులు ఇంకొంచెం మెరుగ్గా అవుతాయి. ఇక్కడ 26 కల్లా బుధుడు ఎలానో మారిపోతాడు. అంటే ఏంటంటే, అప్పటి వరకు ఇంకే ఉంది అడ్వకేటు కోర్టు నేను వేసేస్తా నేను తేల్చేస్తా అనేవాళ్ళు 26 తర్వాత నుంచి వద్దులే మళ్ళీ ఆలోచిద్దాం అంటారు. అందుకని ఏంటంటే, కొంచెం 26 వరకు నెమ్మదిస్తే తర్వాత పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి. డాక్యుమెంటేషన్స్ చేయాలన్నా, రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలన్నా, ఇందాకే నేను చెప్పినట్టు అడ్వకేట్స్తో మాట్లాడాలన్నా, ఇలాంటివి ఏవైనా ఉంటే ఇవన్నీ 26 లోపల చేసుకోవాలి. అది వీళ్ళకి కండిషన్. ఆర్థికంగా అంటారా, ఆర్థికంగా అనుకూలత తప్పనిసరిగా ఉంది, కానీ ఇలాంటి విషయాలలో ఖర్చులు కూడా కనపడుతూ ఉంటాయి. అందుకని ఆర్థికంగా అంటే ఇక్కడ సంపాదనకి తగినట్టుగానే ఖర్చులు అనేవి కనపడుతున్నాయి. ఇంకొకటి, ఆరోగ్యం అనేది 100% జాగ్రత్త తీసుకోవాల్సిందే. ఇప్పుడు వచ్చే అనారోగ్యం ఏదైతే ఉంటుందో, బుధుడు మారినా సరే మారకపోయినా సరే, ఎక్కడైతే అనారోగ్య సూచన అనేది కనపడుతుందో ఇది కంటిన్యూస్గానే ఉంటుంది. అందుకని ఇప్పుడు మెడికేషన్ అనేది స్టార్ట్ చేశారా, ఇంకా అది ఇంకా అగ్రివేట్ కాకుండా, ఆ ప్రాబ్లం అగ్రివేట్ కాకుండా చక్కగా దానికి సంబంధించిన మందులు రెగ్యులర్గా వేసుకోవటం, అలాగే ఆ మందులు రెగ్యులర్గా వాడుతూ కొంత వీరు ఏమైనా వాళ్ళ పరిహారాలు చేయాల్సినవి ఉంటే అవి చేసుకోవటం, నిత్య దైవారాధన చేయటం, ఇది కంపల్సరీగా వాళ్ళల్లో ఒక రూల్గా పెట్టుకోవాలి. ఆ ఒక్క విషయమే తప్ప సంతానానికి చాలా అనుకూలత కనపడుతోంది. భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, బట్ పర్వాలేదా, వాటిని మనం అంత మైనస్ పాయింట్గా చూడాల్సిన అవసరం ఏం కనిపించట్లేదు. అలాగే ఉద్యోగస్తుల సంగతి తీసుకున్నామంటే, ఉద్యోగస్తులకు కూడా చాలా అనుకూలంగా ఉన్న వారంగానే చెప్పుకుంటున్నాం. వీరికి కూడా చాలా కొత్త ఆపర్చునిటీస్ రావటం, అలాగే కొంతవరకు విదేశాలకి వెళ్ళాలి అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో అది కూడా వీరికి కొంత పాజిటివ్గా ఉంటుంది. అట్లీస్ట్ వీళ్ళకి ఆపర్చునిటీస్ గురించి ఒక ఆలోచన అన్న వస్తుంది, ప్రయాణాలు చేయాలి చేయాల్సి వస్తుంది ఇలాంటి టాక్స్ ఎక్కువగా వింటూ ఉంటారు. అలాగే ఇక్కడ ఉద్యోగస్తుల తర్వాత ఓవరాల్గా కనుక మనం చూసుకుంటే మొత్తం మీద కూడా వీరికి కొంత ప్రోగ్రెస్ అనేది 100% కనపడుతుంది. కాబట్టి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, అలాగే సంతానానికి, భార్యాభర్తలకి కుటుంబ సౌఖ్యం కొంచెం తగ్గుతుంది. శ్రమ అధికంగా ఉంటుంది, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, పనులు చాలా చక్కటి పనులు వస్తూ ఉంటాయి, అలాగే గుర్తింపు కావాలి అనేది చాలా ఆత్రంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే, ఇలాంటి మంచి పొజిషన్స్ వచ్చినప్పుడు, మంచి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు కొంత సౌఖ్యం అనేది తగ్గుతుంది. అది పెద్దగా వీళ్ళు ఏం పట్టించుకోరు కూడా, ఎందుకంటే వచ్చిన ఆపర్చునిటీని వాడుకోవాలి అనే ఒక ఆలోచన కలిగిన వాళ్ళు. కాబట్టి చక్కగా వీళ్ళకి గ్రోత్ అనేది కనపడుతుంది. సింహరాశి వారు ఈ వారం ఏ దేవతార్చన చేస్తే మంచిది అంటారు, అలాగే ఏ పరిహారం పాటించాలంటారు? సింహరాశి వారు ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవాలనుకున్నాము. కాబట్టి ఇక్కడ వీరికి ఏంటంటే, ఒకటి ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవటం, రెండు కోర్టు లిటిగేషన్స్ ఇవన్నీ అనుకుంటున్నాం. అంటే ఏంటి, మొత్తం కూడా గవర్నమెంట్ రిలేటెడ్గా సంబంధమైనవే. అందుకని ఏం చేయాలి అంటే, సూర్యారాధన చేయాలి. మనకి గవర్నమెంట్ సంబంధంగా ఎటువంటి పనులు కావాలనుకున్నా, ఆరోగ్య సంబంధంగా నాకు ఆరోగ్యం చాలా మంచిగా కావాలి అనుకున్నా, ఇవి రెండూ కూడా సూర్యుడే ఇస్తాడు. అందుకని ఏం చేయాలంటే, సింహరాశి వారు ఈ వారం అంతా కూడా సూర్యారాధన చేయటమే. ఈ సూర్యారాధనలో కూడా ఒక చిన్న మార్పు చేసుకోవచ్చు. ఏమిటి అనంటే, వీళ్ళు ఏదైనా సరే ఒక లోటా తీసుకుంటారు కదా, ఇందులో ఏదైనా పర్వాలేదు, మన ఇంట్లో ఉన్న ఒక చెంబు, ఈ చెంబు రాగి చెంబు అవ్వచ్చు, ఇత్తడి చెంబు అవ్వచ్చు, స్టీల్ చెంబు అవ్వచ్చు, ఇలాంటిది ఒక చెంబు తీసుకోవటం. అయితే ఏంటి అంటే, కొంచెం స్నానం చేసిన తర్వాత నీళ్లు పట్టుకోవటం, ఇక్కడ పట్టిన నీళ్ళే బిందెలో ఉన్న నీళ్ళే ఇలాంటి ఆలోచన కాకుండా, అంటే ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు నీళ్లు పట్టాం కానీ ఆ నీళ్లు మనం ఒక్కొక్కసారి మంచిగా స్నానం చేసి పట్టినవి అవ్వచ్చు, ఒక్కొక్కసారి అనుకోని విధంగా మనం నీళ్ల పంపు వచ్చినప్పుడు స్నానం చేయాలి అన్న రూల్ లేదు. అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. అందుకని మనం ఏంటంటే, మనకి మనగా మనం స్నానం చేసిన తర్వాత ఒక చెంబుడు నీళ్లు పట్టుకోవటం, అందులో కొంచెం కుంకుమ వేసి స్వామివారికి అర్ఘ్యం ఇవ్వటం, నిజంగానండి చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. మనం చెయ్యాలంతే చేస్తే గవర్నమెంట్ సంబంధంగా పనులు, అలాగే వీళ్ళ ఆరోగ్యం రెండూ కూడా కుదుట పడతాయి.